శ్రీమహాగణాధిపతల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీ లక్ష్మీనృసింహపరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు స్వధర్మ టీవీలో మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా శ్రావణమాసం అంటే ఆగస్టు నెల మకర రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిస్తే మకర రాశి మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి సోమ మంగళ శుక్రవారాలు చాలా వరకు కలిసి వస్తాయి ఇక గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే సెప్ ఈ మాసమంతా ద్వితీయ స్థానంలో బృహస్పతి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఒకటో స్థానంలో శనైశ్చరుడు కాస్త ఇబ్బంది పెడతారు పంచమ స్థానంలో రాహువు కాస్త గడబిడ చేస్తాడు పదకొండో స్థానంలో కేతువు లాభాలను కురిపిస్తాడు అంటే మకర రాశి వారికి ఈ మాసమంతా కుజుడు రాహువు గురువు శుభంగా ఉన్నాడు బుధ శుక్రులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు పెళ్లి చేసుకోవాలి అని అనుకునేటువంటి మకర రాశి అవివాహితులకు వివాహ సమయం ఆసన్నమైంది ప్రయత్నాలు మొదలు పెట్టండి ఆడపిల్లలైనా మగపిల్లవారైనా ఒక శుభవార్త ఈ రెండవ వారంలో మీరు తప్పకుండా వింటారు మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది ఇన్ని రోజులుగా పడినటువంటి కష్టము ఎప్పటికీ వృధాపోదు దానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఆగస్టు మాసంలో మిశ్రమమైనటువంటి గ్రహ బలం అయితే కొన్ని కొన్ని విషయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటారు కదా వాటి మీద దృష్టి పెట్టండి మీ గోప్యతను బహిరంగ పరచకండి ఎదుటి వ్యక్తులను నమ్మి మోసపోవటంలో ఈ నెల మీరు ముందుంటారు కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి అయితే ప్రధానమైనటువంటి విషయాల్లో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు పెరుగుతాయి రాబడి తగ్గుతుంది కాబట్టి ఆర్థికంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి పూర్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి బాధ్యతలు పెరుగుతాయి కొన్ని లాభాలు కలుగుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మొదటి రెండు వారాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ చివరి రెండు వారాల్లో కోరుకున్నటువంటి లాభాలు పొందగలరు ఇక ప్రధానంగా నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే నిరుద్యోగులకు శుభవార్తా శ్రవణము ఈ మకర రాశి వారికి తప్పకుండా ఈ మాసంలో అవుతుంది పట్టు వదలకుండా ప్రయత్నం చేయండి ఉద్యోగం కోసం కొద్దిగా మీ లోపల ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలిపెట్టి సహజ సిద్ధమైనటువంటి మీ మొండితనం అనేటువంటిది ఉద్యోగంగా చూపించుకున్నట్లయితే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది మీకు లభించే ఆస్కారం కూడా ఉంది ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి మిశ్రమమైనటువంటి కాలము బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి కష్టపడండి దానికి తగినటువంటి ఫలితాలు పొందండి ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే రాజకీయ నాయకులకు కొద్దిగా ఎదురు దెబ్బలు తగలవచ్చు నమ్మినటువంటి వారి చేత మోసపోవచ్చు అందువల్ల మీ రహస్యాలను బయటికి పోనివ్వకుండా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ సమయమని అని చెప్పవచ్చు ఇక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి దూరపు ప్రయాణాలు ఏమైనా ఉన్నట్లయితే మానయ్యటం చాలా వరకు కూడా అవసరం చివరి రెండు వారాల్లో పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ప్రయాణాలు ఇబ్బంది ఉండకపోవచ్చు స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది కోరుకున్నటువంటి కానుకలు లభిస్తాయి మానసిక చింత ఉన్నప్పటికీ మీ సమర్థతతో దానిని తగ్గించుకుంటారు మకర రాశివారు ఈ మాసమంతా మకర రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసహనాన్ని కోల్పోవద్దు చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ వాటిని వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనతో శుభ ఫలితాలు పొందొచ్చు ముఖ్యంగా ఈ మాసంలో ఏ రోజైతే నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూర్చుని విష్ణు సహస్రనామం చేయండి పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు రామాలయంలో రామచంద్రమూర్తుల వారికి కళ్యాణం జరిపించండి అవివాహితులైతే తొందరగా పెండిళ్ళు అవుతాయి అలాగే శనివారం నాడు నియమాలు పాటించండి శనివారం నాడు తైలాభిషేకం చేయించండి శనైశ్వరుడికి వీలైతే రావి చెట్టు చుట్టూ యాభై నాలుగు ప్రదక్షిణాలు ప్రతి శనివారం చెయ్యండి మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు మళ్ళీ వచ్చే మాసం కలుసుకుందాం శుభం